అలా సైలెంట్గా ఉండు. వచ్చాను. ఏడీడు, ఏదో జరుగుతుంది, కనిపెడతా, అప్పుడేనా కలుద్దాం. నాకే అదృష్టం లేదనుకున్నా, మన ఇండియాకి కూడా లేదా, అయినా ఆ లావుడి పేరేంటో. ఓకే, ఇంకా నేనైతే ఏదో సాధిద్దామని ఇక్కడికి వస్తే ఆ అదృష్టం కూడా ఒకడు ఎప్పుడు వస్తాడో వాడికే తెలియదు. ఓ ఓ, జాగ్రత్త, ఒకసారితే వెళ్దాం. ఇంతకుముందు కాల్స్ అవన్నీ పెట్టాను, వెళ్ళి చూద్దాం. మళ్ళీ ఇంకా పొరపాటు కూడా పడుకోను, ఇప్పుడు పడుకుంటే మళ్ళీ ఇంకెక్కడ లేస్తాను. ఏమో మరి, అయినా ఫోన్ చేస్తే కార్స్ బైక్స్ రావడం ఏంటో నాకు ఇప్పటికే అర్థం అవడం లేదు. ఏ ఆల్రెడీ ఎవరో కస్టమర్ వచ్చారనుకుంటా, ఇంతకుముందు కస్టమర్ కూడా అండి చెడు. సో ఇప్పుడైనా సరే ట్రై చేద్దాం, ఈయనైనా తీసుకుంటాడో లేదో, నాకు ఎక్కడో కొడుతుంది. అతను కూడా తీసుకోడు, అతను కూడా నీ శత్రువే. వామ ఎదృష్టగాడు మళ్ళీ వచ్చేసాడు. ఈడు కూడా తీసుకోడా? సరే ఇంకెవరు తీసుకుంటారు నువ్వే చెప్పు. అసలు ఎన్ని కార్స్ పెట్టాను చూడు, మొత్తం ఒకవైపు ఏమో రోల్స్ రాయల్స్, ఒకవైపు ఏమో ఫార్చునర్ కార్స్ అన్నీ పెట్టాను, ఏటీవీ కూడా తీసుకొని పెట్టాను. నాకెందుకో మళ్ళీ తీసుకుంటాడేమో అనిపిస్తుంది సార్. ఒకసారి చూడండి, టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది, మీరు కావాలంటే మీకు నచ్చితేనే తీసుకోండి. ఒకసారి ట్రై చేసుకోండి గైస్. వీడు తీసుకునేటట్టే ఉన్నాడు, అదృష్టాన్ని ఈసారి అసలు నమ్మ నేను. చూద్దాం తీసుకుంటాడు లేదో. రే, ఈసారి కూడా నువ్వు ఎంత ప్రయత్నించినా అస్సలు తీసుకోడు. సరే అదంతా వదిలేసి అతనిని కొట్టు. ఏంటి, అతనిని కొట్టాలా? అతన్ని కాదు, ముందు నిన్ను కొట్టాలి. ఎక్కడున్నావు అసలు? కనపడితే కొట్టేస్తాను. ఏ, అతను నేను కావాలని కొట్టలేదు. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. అది నాకు తెలుసు, నీకు కాలమే సమాధానం చెప్తుంది. ముందైతే తనని వేసేయి. ఏంటయ్యా వేసేది? నాకు అర్థం కాదు, ఏంటి వేసేది? ఇదేమన్నా ఇదా మనిషయ్యా? ఓ, మళ్ళీ వచ్చేస్తున్నాడు. నీకు వేరే అవకాశం కూడా లేదు, త్వరగా వేసేసి ఇంటికి రా. తప్పదా? అంటే వేరే ఏదైనా ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే ఆర్డినెన్స్ పోలుగా ఎలా ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సమయం లేదు, త్వరగా రా. వామ ఇప్పుడు ఇటు కొట్టి కొట్టి చంపేస్తాడు అంటే. నేనైతే ఇప్పుడు అన్లిమిటెడ్ హెల్త్ కోడ్ అయితే యాక్టివేట్ చేస్తాను. కోడ్ చేసి 9129 డైల్ చేస్తే కోడ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. వీణంట త్వరగా వేసేద్దాం. ఏం చేద్దాం? ట్రై చేద్దాం. సారీ బ్రో, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. నేను కూడా ఇంకా తనని హిట్ చేస్తున్నాను. ఆ పొజిషన్ ఏంటి? సరే ఇంకా బైక్ తీసుకొని ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. వాడు రా రా అంటున్నాడు. ఇప్పుడేం చెప్తాడు? వామో, ఇంటికి వెళ్ళాలంటేనే కొంచెం భయంగా ఉంది. సరే పక్కనే కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాను కూడా. ఇప్పుడైతే లోపలికి వస్తున్నాను అబ్బా. వచ్చిన తర్వాత నువ్వు ఆ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వకే ప్లీజ్. రా రా. వస్తున్నా వస్తున్నా, కంగారు పడికే బయటే ఉన్నా నేను. సో వచ్చేస్తున్నాను, వచ్చేసాను కూడా. పైకి కదా వస్తాను, అక్కడే ఉండు. ఓయ్ ఓయ్, ఏంటో వినే రాను. సరే రా. సరే వస్తున్నా. నువ్వు సడన్గా రాకుండా కొంచెం స్లోగా రా, పర్వాలేదు. సరే చెప్పు. ఇప్పటి నుంచి నేను చెప్పేదాకా నువ్వు బయటికి వెళ్ళకు. ఏంటి, ఇప్పటి నుండి మీరు చెప్పేదాకా బయటికి వెళ్ళకూడదా? ఏంటి సార్, మళ్ళీ ఏం ప్లాన్ చేశారు? అది నీకు తర్వాత తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నీకు ఒక అదృష్టాన్ని ఇస్తాను. ఏంటి అదృష్టమా? ఏంటో అది? మీ ఫ్రెండ్ అమిత్ని తీసుకొస్తున్నాను. ఏంటి, మా అమిత్ గారిని తీసుకొస్తున్నావా? ఆహా, ఇది కనుక నువ్వు చేస్తే నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే. ప్లీజ్ కొంచెం తీసుకురావా. సరే, నేను చెప్పేదాకా నువ్వు బయటికి వెళ్ళకు. ఇప్పుడు నీ అదృష్టం ఏం బాగోలేదు. అదైతే కుదరదు సార్, నాకు చాలా బయట పని ఉంది. సో నేను ఖచ్చితంగా బయటకైతే వెళ్లాల్సిందే. నేనైతే వెళ్తున్నాను ఇంకా. సో కొంచెం అమిత్ గారిని కూడా తీసుకొచ్చేసాయి. నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు. వద్దు, నా మాట విను, నువ్వు బయటకు వెళ్ళకు. నేను వెళ్తే ఏమవుతుందో చూద్దాం. ఓ ఓ ఓ, అరే యార్. ఇది ఆరంభం మాత్రమే, నా మాట విని నువ్వు బయటకు వెళ్ళకు. బయటికి వెళ్తే ఏమవుతుందబ్బా? నేను ఇప్పుడు ఏదో పొరపాటున స్లిప్ అయిపడ్డాను అంతే. సరే ఇంకా నేనైతే వెళ్తాను. బై బై. వద్దు వద్దు, బయటికంట వెళ్ళకూడదంట. ఏమైతే నేను వెళ్తాను. సరే ఇంకైతే వెళ్ళి కార్స్ అయితే చూసేద్దాం. సరే ఇప్పుడు నా బైక్ తీసుకొని జూమ్ అంటే వెళ్ళిపోదాం. అది మామూలుగా ఉండదు. ఓ ఓ, ఏంటిది, నా కంట్రోల్ అవడం లేదు. ఏ, ఊరినైనా గాలులేసిపోతుంది బైకు. అరే ఇదేంటిది,
అరే ఏమవుతుందమ్మా బండికి, ఇది ఊరికి లేగిపోతుంది, నేను అసలు లాభడం లేదు పైకి. అరే ఇదేంటబ్బా ఇలా ఉంది, ఏంటో తిడి ఓరి నాయను, ఇదేంటిది ఇలా లేగిపోతుంది, ఒరే రే ఎవరన్నా కాపాడనబ్బా. ఏంటమ్మా మంచి గాలో తేలుతున్నావు అబ్బో, మామూలుగా లేదుగా. అరే మే తమిత్ వచ్చేసావా, ఎక్కడున్నారా? నేను కిందన్నా మామా, అయినా నువ్వేంటి గాల్లో స్టంట్ చేస్తున్నావు? స్టన్సా నా బంధు, అసలు ఇది నాకు కంట్రోల్లో లేదురా, ఆటోమేటిక్ అదే తీసుకొస్తుంది. కింద ఎక్కడున్నా కింద నాకు కనబడుతులా నువ్వు? అదేంటబ్బా కార్స్ అవన్నీ అక్కడే ఉండే. ఓకే అమ్మయ్యా కిందకైతే వస్తుందిరా, కానీ అది ఇటు పడుతుంది ఏంట్రా, ఎక్కడున్నావు నువ్వు, నాకు కనిపించట్లా. ఇదేంటి ఇటుపడింది, సరేమో నువ్వు నాకైతే కనిపించలేదు, అటైతే వచ్చేసి నేను అటువైపు వస్తాను. ఓకే అటువైపు ఊరే వెళ్ళట్లేదు ఏంటబ్బా ఇది. ఓకే లెగిసింది లెగిసింది, ట్రై చేస్తున్నాను, మాక్సిమం ట్రై చేస్తున్నాను, వచ్చేసింది వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే పడ్డ, అరే అటు అటు ఇది జారిపోతుంది. అయ్యా ఇదేంటబ్బా ఇలా ఉంది, జాగ్రత్త పడతాం. అలాగే అలాగే రా, అటు వచ్చేస్తాను ఒక్క నిమిషం. ఇది ట్రై చేస్తున్నారా, లెగ్గవట్లేదు. అమ్మాయి లెగిసింది, మళ్ళీ లేచింది. నీకు దండం పెడితే ఈసారైనా అటు పడవే, ఇటైతే అసలు పడద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆల్మోస్ట్ వచ్చేసాను, ఎస్ ఆల్మోస్ట్ వచ్చేసాను. అమ్మాయి ఇదేంటి అక్కడో కొడుతుంది, దేవుడా ఇది మళ్ళీ ఇటే పడుతుంది అబ్బా. హరమీన్ ఈసారి చాలా గట్టిగా ట్రై చేస్తాను, మాక్సిమం వచ్చేస్తాను. అక్కడికి అదృష్టం కూడా చెప్తానే ఉన్నాడు నువ్వు బయటికి వెళ్ళొద్దు అని, నేనే ఏమవుతున్నా అని చెప్పేసి వచ్చేస్తాను. సో ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి ఈసారి ఎలాగైనా సరే వచ్చేస్తాను. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇది అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుందిరా, ఒక్కసారి ఇప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడైతే వచ్చేసేయాలి, అద్ది అద్ది లెగుస్తుంది లెగుస్తుంది, మ్యాక్సిమం వచ్చేసాను వచ్చేసాను. ఇటుపడు ఇటుపడు తిప్పుతానే ఉన్నారా నేను, కావాలంటే నా కంట్రోల్స్ కూడా చూడవచ్చు మీరు, తిప్పు. అమ్మయ్యా ఫైనల్గా వచ్చేసారా, ఎక్కడున్నా అసలు నాకు ఇంతవరకు నువ్వు కనపడలేదురా. నేను ఇటువైపే ఉన్నావా, ఏంటి వచ్చేది ఇది గాల్లో నాగిపోయిందిరా, ఇదేంట్రా అట్లా స్టక్ అయిపోయింది. ఓరి నాయనో నేను వినకుండా వచ్చేసానబ్బా, ఇది ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి రావడం లేదురా, ఇప్పుడు ఏంటో నా పరిస్థితి. అయ్యో ఓకే ఓకే వస్తుంది అనుకుంటా, ఇప్పుడే అమ్మయ్య పడుతుంది కింద పడుతుంది, కానీ ఇటే పడిందబ్బా మళ్ళీ కూడా. ఏంట్రా ఇంకా అసలు నేను అటువైపుకి రాలేనా, ఏంట్రా ఇప్పుడు నా పరిస్థితి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నారా నేను, అమ్మయ్య మళ్ళీ లెగిసాడు, ఇప్పుడైతే ట్రై చేస్తానబ్బా, తిరుగురా ఇటువైపు తిరుగు తిరుగు తిరుగు. ఒరే ఇది స్లో మోషన్ ఏంట్రా, అసలు అదేంట్రా అట్లా వెళ్తుంది. అమ్మయ్యా ఫైనల్గా వచ్చేసానబ్బా, ఓకే ఇప్పుడు పండగే వచ్చేస్తారా, నీ దగ్గర కూడా వచ్చేస్తారా, కార్స్ అన్ని చూడండి రా ఎలా పెట్టానో, ఇదేంట్రా మళ్ళీ ఇటే పడుతుంది. రమేత్ ఇది ఆఖరి సార్ రా, ఈసారి ఎలాగైనా సరే అటువైపుకి వచ్చేస్తాను, డ్యామ్ షూర్ రాసేసి పెట్టుకో. ఇప్పుడు మనల్ని ఎవడు ఆపలేడు, సో ఎట్లాగైనా సరే అటువైపుకి వచ్చేస్తాను. అద్దెకోండి చూడు, మామూలుగా రాలేదు, అద్దెగోరా, ముందే చెప్పే కదా నేను ఎట్లయినా వచ్చేస్తానని, ఇంత ఈజీగా వస్తానని. రే ఏంట్రా ఇది, అరే ఇది తోసేసిందప్పా నన్ను, అమ్మయ్య ఇటో పడుతున్నాను అయినా ఇటే పడుతున్నాను, అది లేదురా నాకు అర్థమైపోయింది నేను రానట్టు, రాలేను రాను కాదు రాలేను. సో అక్కడికి చెప్తానే ఉన్నాడు వెళ్ళొద్దు 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 అని, నాది తప్పు. సో ఏం చేయలేను రమేత్, రమేత్ ఏం చేయలేను రా. రే మామా నీకు ఇంకోటి చెప్పాలరా నేను. చెప్పురా. అది అది నేను కూడా నీకు కనపడను రా. ఏంట్రా? అవునరా నేను నీకు కనపడను.